మీరు ఏమనుకోకపోతే ఒక ప్రశ్న, మీరు చదువుకునేటప్పుడు మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా స్ట్రాంగ్ లేకపోవడం వల్లే ఇటు సన్యాసాశ్రమం తీసుకోవడానికి వచ్చిందా అనే ఒక అపోహ కొంతమందిలో ఉంది. సో అది ఎంతవరకు నిజం అంటారు మీ ఉద్దేశ ప్రకారం స్వామి? ఆర్థికమైన దానివల్ల ఇటు రావడం అనేది జరగలేదు. ఎందుకంటే మాకు అప్పట్లో వాళ్ళు కూడా చిన్న భూస్వాములాగే ఉండేవారు. ఓకే స్వామి. సో దే యూస్ టు హ్యావ్ సమ్ ప్రాపర్టీస్, సమ్ ల్యాండ్స్ అండ్ ల్యాండెడ్ ప్రాపర్టీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ హౌస్. ఓకే. అండ్ దే యూస్ టు లివ్ బై దెమ్ సెల్వ్స్ అఫ్ కోర్స్ బికాస్ మా పూర్వాశ్రమంలో ఫాదర్ వాజ్ ఎ డాక్టర్. ఓకే. ఆల్ ద ఫ్యామిలీలో ఉండే వాళ్ళంతా కూడా డాక్టర్సే, స్టేబుల్ ఫ్యామిలీ. సో అంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు ఉండి రావడం జరగలేదు. అయితే మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం. కొంత ఓరియంటేషన్ ఆ రకంగా ఏర్పడిందన్నమాట. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక తపన ఒకటి జనరల్గానే ఉండేది. కొంతకాలం ఏదో కమ్యూనిస్ట్ యాక్టివిటీస్లోకి వెళ్ళాము, ఏదో అది కూడా చేయాలని కోరికతోటి. ఏదో కొంతకాలం ఇంకా ఇలాంటివి తీవ్రవాద సంస్థల్లో ఉండే, తీవ్రవాదం అంటే అతివాదం కాదన్నమాట, అలా ఉండే. అది కూడా ఏదో చెయ్యాలనే కోరికతోటి. కొంతకాలం ఏదో నాస్తికంగా ఉండేవాళ్ళం. వాస్తవం తెలుసుకోవాలనే కోరిక ఒకటి ఉండేది ఇప్పుడు మనసులో. ఆ వాస్తవం తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తాను అనుకోండి ఎవరినైనా, సమాధానం చెప్పి మనని తృప్తిపరచగలిగితే విల్ బి ఆల్ రైట్. సపోజ్ మనతో మాట్లాడిన వాళ్ళు మనని తృప్తిపరచలేకపోయారనుకోండి, సమాధానం చెప్పలేకపోయారనుకోండి, నేను అనుకుందే కరెక్ట్ అని అనిపించి దాంట్లో మనం మరింత మొండివాళ్ళం అయిపోతాం. కామన్ స్థితి అదే కదా. ఇప్పుడు మీ పిల్లవాడు మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి, మీరు దాని సమాధానం చెప్పలేదు, మీరు ఎందుకు బొట్టు పెట్టుకుంటున్నావమ్మా అని అడిగారు అనుకోండి, యూ కుంట్ సే, యూ కుంట్ రిప్లై, దెన్ హీ థింక్స్ ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ప్రాబబ్లీ. సో వాళ్ళంతా చేదస్తాం. ఈ ఐడియా అది ఎలా వచ్చేస్తుంది? సో మేము కూడా ఒకనాడు కొంతకాలం ఆ రకమైనటువంటి స్థితిలో కొంత ప్రవాహం సాగింది. ఆ తర్వాత కొన్ని కారణాల చేత మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడేదో కొంత చదువుకున్నాం, ఇక్కడేదో కొన్ని ఉద్యోగాలు చేసాం. ఆ తర్వాత మా పెద్ద స్వామివారి దగ్గరికి, మాకెప్పుడు ఇలాంటి వాటి మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు, ఆధ్యాత్మికమే ఎప్పుడు దృష్టి ఉండేది కాదు, చెప్పాను నాస్తికంలో కూడా కొంతకాలం ఉన్నాం. అలా ఉండే సిచ్యువేషన్లో ఒకనాడు ఒక కారణం చేత ఒక కార్యం చేయడం కోసమే పెద్ద స్వామివారి దగ్గర వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు స్టెనోగ్రఫీ కూడా వచ్చును. సో వారికి అప్పుడే స్టెనోగ్రాఫర్ కావాలి అని జస్ట్ హీ మేడ్ ఏ జస్ట్ జనరల్ అనౌన్స్మెంట్ ఆ ద అవుట్ సైడ్. సరే పోనీ మనం ఎందుకు చేయకూడదు అది అని అనిపించింది. సో దట్స్ హౌ జస్ట్ వీ కేమ్ టు స్వామీజీ. బట్ వెన్ వీ కేమ్ హియర్ వీ గాట్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ మైండ్, సో మెనీ నెగిటివ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. But once we came to Swamiji, we never asked Swamiji for clarification. Kani in course of time, as because we used to take care of the office activities basically. As type cheyadam varana appatlo temples renovation ani oka committee undedi var. So aa committee tarafana edana karyakramalu jarigetappudu edana notes teeskodam, pampinchadam, letters pampinchadam, circulars pampinchadam, ilanti karyakramalu chestunde vallam. ఆ సందర్భంలో వారితో పాటే తిరుగుతుండేవాళ్ళం. ఆ తిరిగే సందర్భంలో వారు మాట్లాడే మాటల వల్ల, వాటి వల్ల, దో వీఆర్ నాట్ వెరీ కీన్ ఇన్ లిజనింగ్ టు డిస్కోర్సెస్ ఆల్సో, కానీ బట్ దట్స్ హౌ స్లోలీ స్లోలీ అప్పుడు మనసులో ఉండేటటువంటి భావాల్లో ఒక పరిపాకం కలిగింది, ఒక పక్వత ఏర్పడింది. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వారే పంపించారు చదువుకోవడం కోసం పంపించారు. సో మా గోపాలాచార్య స్వామి వారిని ఒక గురువుగారు ఉండేవారు, వారి దగ్గరికి మమ్మల్ని పంపించారు, చదువు వీరికి కావాల్సిన చదువు చెప్పండి. దెన్ వీ గాన్ త్రూ ది గురుకులం ప్రాసెస్. ఇప్పుడు చదువుకోవడానికి వేదాంత విద్య చదువుకోవడానికి వెళ్ళి చదువుకున్నాక వారి అనుగ్రహం చేత ఏదో కొద్ది
ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెయ్యాలి, ఇవి అవసరము అనేటటువంటి భావన వచ్చింది. దట్ వాజ్ వాట్ వాజ్ కంటిన్యూయింగ్. మేము ఇలా రావాలి అని అనుకోలేదు, ఇలా వస్తామని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. ఆ తర్వాత మా పెద్ద స్వామివారు సిద్ధి పొందిన తర్వాత 1979 December 31st వైకుంఠ ఏకాదశి నాడు వారు ప్రారంభించారు. అప్పట్లో వారు ఒక పెద్ద ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి పెట్టారు తిరుపతి కొండ మీద, ఒక 1008 కుండాలతో ఒక పెద్ద యాగం. ఓకే, అప్పుడు ఇంకా మేము చదువుకుంటున్నాము. సో ఆ కార్యక్రమం ప్లాన్లో ఉంది, ఫిబ్రవరిలో జరగాల్సింది అది, వారు డిసెంబర్లో ప్రారంభించారు. సో అప్పట్లో ఇంకా మిగతా వాళ్ళంతా కూడా మేము రావాలి అని ఇన్సిస్ట్ చేశారు. మా గురువుగారు కూడా అప్పట్లో అంగీకరించడం చేత ఆ కార్యక్రమ నిర్వహణ అని మమ్మల్ని తీసుకొచ్చారన్నమాట. దట్ వాజ్ కంటిన్యూయింగ్. ఆ తర్వాత ఇంకా అది కంటిన్యూ. 60 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి అంటే మీరేం చెప్తారు స్వామి? నాది నాకు అని మనం అనుకున్నప్పుడు ప్రతివాడి దృష్టిలోనూ మనం కొంచెం కారంగానే కనిపిస్తాం, బాధకరంగానే కనిపిస్తాం, అదట వాడికి కష్టం కలిగించేటట్టుగాను మనం ఉంటాం. కానీ నాది అనేది ఏది లేకపోతే, నా కోసం అనేది ఏదిని దేన్ని పట్టుకోకపోతే, ఐ థింక్ ప్రతివాడి దృష్టిలోనూ నువ్వు మంచివాడివిగానే ఉంటావు. దిస్ ఈజ్ వాట్ వి లెర్న్ట్. కొంతమంది మమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటారు, చెప్తుంటారు, సజెషన్స్ ఇస్తుంటారు కూడా, స్వామీజీ యు నీడ్ టు హ్యావ్ సమ్ పర్సనల్ టైమ్ ఆల్సో అంటుంటారు మమ్మల్ని. కానీ బట్ నాకు ఎప్పుడు ఏదో, ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్, వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్వాల్వ్ విత్, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఐ ఫీల్ ఎవ్రీథింగ్ ఈజ్ మై పర్సనల్. వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ, దిస్ ఈజ్ మై పర్సనల్. వెన్ ఐఎమ్ గోయింగ్ టు సమ్ ప్లేస్, దట్స్ మై పర్సనల్. సో వాట్ ఎవర్ యాక్టివిటీ వీ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్, దట్స్ మై పర్సనల్. అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ మేక్స్ మీ కన్ఫైన్డ్ జస్ట్ టు మై బాడీ. సో ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉండేటువంటి సర్కిల్ని నేరో చేసుకుంటామో అప్పుడు మనకి కష్టాలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, అండ్ అల్టిమేట్లీ దుఃఖాలు కూడా ఎక్కువ అవుతాయి. ఆ హద్దును ఎప్పుడైతే మనం తీసేస్తాం, ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఇట్స్ ఫర్ సంబడీ, ఇట్స్ ఫర్ గుడ్, అలాంటప్పుడు మనం ఏమి ఎవరిని కూడా పెద్ద బాధ పెట్టము అని అనిపిస్తుంది. తాత్కాలికంగా కొంతమందికి బాధ ఉంటుంది, సే ఒక చోటకి మనం రావాలి అని అన్నారనుకోండి, ఇందాక మనం చేసి ఏదో కార్యక్రమం అది కొంచెం ప్రొలాంగ్ అయిపోయి మనం అక్కడికి వెళ్ళలేకపోయాం అనుకోండి, తాత్కాలికంగా వాళ్ళు బాధపడ్డా కానీ బట్ దే ఆర్ నాట్ గెటింగ్ లాస్ట్ ఫ్రమ్ ది లింక్. సో దే అండర్స్టాండ్ అల్టిమేట్లీ, ఓ మన దగ్గరికి వచ్చినా అంతే కదా, మన దగ్గరికి వచ్చినా మనతో పాటు కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒకవేళ కార్యక్రమానికి ఆలస్యమైనా బట్ మనం బేర్ చేస్తున్నాం, వారు బేర్ చేస్తున్నారు కదా, సో వీ షుడ్ ఆల్సో లెర్న్ టు బి లైక్ దాట్ అని అనిపిస్తుంది. బికాస్ దే అండర్స్టాండ్ దట్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ నథింగ్, లిమిటెడ్ పర్సనల్ ఎజెండా, ఎనీ యాక్టివిటీ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్.